పాత్ర సృష్టి ఒకటో భాగం పరిశీలన అర్థము చేసుకునుట. క్రియేటింగ్ ఏ క్యారెక్టర్ పార్ట్ వన్ అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్. కొనసాగింపుగా ఈ భాగము చదువుతున్నాను. మానవ ప్రవృత్తిని బాగా అర్థం చేసుకోవటం, ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ప్రజలు ఏ విధంగా కాలం గడుపుతారో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిగా హెన్రీ డేవిడ్ థోరో చెప్పినట్లు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు మీకు జరిగిన సంఘటనలను తలుచుకోవాలి. అనేక పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ప్రతిచెలించారో పరీక్షించండి. మీరు ఆ విధంగా పరిశీలించటానికి గల కారణాలు ఏమిటని మీకు మీరు ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకోవటం వల్ల ఎందుకు అలా మీరు ప్రవర్తించారో ఆలోచించటం వల్ల అదే విధంగా మీ పాత్ర గురించి అన్వేషించే విశాల దృక్పథం కలగటానికి సహకరిస్తుంది. మానవులు అతి క్లిష్టమైన వాళ్ళు. వారు చేసే చాలా పనులకు నిర్వచించిన కొన్ని సాధారణ నిబంధనలు ఉన్నాయి, మీరు తెలుసుకుంటారు. ఒకటి, ప్రప్రథమంగా చెప్పుకోదగింది, మానవులు ఎంతో కొంత తాము చేసిన ప్రతి దాంట్లో నుంచి చెప్పిన దాంట్లోంచి వాంట్ కోరుకుంటారు. నన్ను నమ్మరా? అయితే మీ చుట్టుపక్కల చూడండి. మీరు రిపేర్ మ్యాన్ని ఎందుకు పిలుస్తారు? వాషింగ్ మెషిన్ని బిగించుకోవాలని మీరు వాంట్ కోరుకుంటారు. కాబట్టి మీరు పనికి ఎందుకు వెళ్తున్నారు? తర్వాత మీరు డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. లేదా మీరు మంచి ఉద్యోగి కావాలని కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. ఇంటి దగ్గర ఏదో ఒకటి వంట చేసుకో మాని హోటల్కి ఎందుకు వెళ్ళాలన్నారు? రోజంతా కష్టించి పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. ఈ విధంగా కోరుకోవటం స్వార్థపూరితమైనదే కాకపోవచ్చును. మీ స్నేహితులతో సన్నిహితంగా ఉండటం, వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించినట్లు వాళ్ళు గ్రహించాలని మీరు కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. ప్రవేశద్వారం దగ్గర తలుపు మీరు ఇతరుల కోసం పట్టుకోవచ్చు. వారికి మీరు మంచివాళ్ళుగా కనిపించాలని కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. లేదా చిన్నతనంలో మీ అమ్మగారు చెప్పారు, మీకు అలా చేయాలని కోరుకుంటున్నారు, వాంట్ కాబట్టి. రెండు, జనం చేసే ప్రతి కదలికకు సాధారణంగా కారణం ఉంటుంది. ఒళ్ళు విరుచుకున్నా దానికి కారణం ఉంటుంది. ఈ పాఠము టైప్ చేస్తూ నా ముక్కు గోక్కున్నాను. గోక్కున్నట్లు కూడా నేను ఆలోచించను.
కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. నాకు దొరద పుట్టింది. దాని ఉపశనం కోరుకుంటూ గోక్కున్నాను. మళ్ళీ కారణం కోసం వెతికితే తెలుస్తుంది. అదే కోరిక, వాంట్. 3, జనం చెప్పేది ఎప్పుడూ వాళ్ళు అనుకునేది కాదు. వాళ్ళు అనుకునేది చెప్పరు. ఇతరులకు మీరు ఎన్ని సార్లు బాగున్నారా అని అడిగారు, వాళ్ళు బాగానే ఉన్నానని చెప్పారు. మీరు ఎన్నిసార్లు గ్రహించారు నిజంగా వాళ్ళు బాగోలేదని? నాటక ప్రతి నుంచి పాత్రను అభివృద్ధి చేయటానికి అది బాగా అవసరం. ఒక్కొక్కసారి మీ పాత్ర కొన్ని వాక్యాలు చెప్పవచ్చు. పాత్ర అనుకున్నట్టు నిజంగా చెప్పకపోవచ్చును. నటుడు ఒక పరిశోధకుడు అయి వాక్యాలలో గల నిజమైన అంతరార్థం గ్రహించాలి. 4, తమకు ఇతరులతో ఉన్న సంబంధాన్ని రిలేషన్షిప్ బట్టి మనుషులు నిర్వచించబడతారు. వాళ్లకు వాళ్ళు తల్లిగా తలుచుకునేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్లకు పిల్లలతో ఉన్న సంబంధాన్ని రిలేషన్ బట్టి వాళ్ళు నిర్వచించబడ్డారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని గమనిస్తే వాళ్ళు సాధారణంగా విద్యార్థి సంబంధాన్ని రిలేషన్షిప్ బట్టి వాళ్ళు నిర్వచించుకుంటారు. కొంతమంది ఎక్స్ అంటూ పెట్టి రిలేషన్ చెప్తారు. అంటే ఎక్స్ బాస్, ఎక్స్ రూమ్మేట్ అంటూ సంబంధాన్ని రిలేషన్షిప్ బట్టి వాళ్ళు నిర్వచించుకుంటారు. ప్రశ్నలు అడిగే కోరిక ఉండటం, ఎ విల్లింగ్నెస్ టు ఆస్క్ క్వశ్చన్స్, పాత్ర సృష్టించే విధానంలో నటుణ్ణి ఒంటరిగా వదిలివేయరు. ప్రశ్నలు అడిగే ధైర్యము కలిగి ఉండటము అతి ముఖ్యము. ప్రశ్నలు ఎవరినైనా అడగగల విశాల దృక్పథం ఉండాలి. మీ దర్శకుల్ని, తోటి నటుల్ని, వీక్షకుల్ని, ఆఖరికి నటనతో ఏమీ సంబంధం లేని వారిని కూడా అడిగి తెలుసుకోవాలి. నాకు తెలుసున్న నాటక సంస్థలో ఓ యువకుడు అనేక ప్రశ్నలు అనేక మందిని నిరంతరం అడిగి తెలుసుకొని అనతి కాలంలోనే గొప్ప నటుడు అయ్యాడు. కానీ ఇతరుల్లో కొంతమంది నటులు నటన నుంచి విరమించుకున్నారు కూడా. ఆ యువకుడు నాతో కూర్చున్నప్పుడు అనేక వందల ప్రశ్నలు పాత్ర గురించి అడిగేవాడు. అతన్ని దర్శకునిగా నా దగ్గర సమాధానం లేవు. అతను అడగటం వల్ల ఇద్దరం కలిసి సమాధానాలు కనుగొనడానికి సహాయపడేది. కొంతమంది దర్శకులు ఇలా ప్రశ్నలు అడిగితే ఇష్టపడరు. మీ తోటి నటులు మీ ముఖస్థుతి కోసం మీ పాత్ర గురించి ప్రశ్నించవచ్చును. ఇతరులు అడగటం పట్ల వారు ఎంతగా పాత్ర గురించి
తెలుసుకోవాలనే కోరికతో ఉన్నారని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరులు కూడా మీ పాత్రతో పాటు వారి పాత్రలో అభివృద్ధి చేయటానికి ఎంతో కాలం గడుపుతారు. వారు సముపార్జించిన జ్ఞానము, వారికి కలిగిన ప్రశ్నలు మీ పాత్రకు కూడా అన్వయించుకోవచ్చు. పాత్ర సృష్టి ముగింపు లేదనే అనుభవం, ఏ రియలైజేషన్ దట్ దే విల్ నెవర్ బి ఫినిష్డ్. పాత్ర సృష్టికి అద్భుత మంత్రశక్తి ఏదీ లేదు, అది అనంతం. ఎక్కడైనా నటుడు నేను చేశాను, నేను పాత్ర సృష్టించాను, నేను ఆ పని పూర్తి చేశాను అని అనలేడు. పాత్ర అనేది మనిషి లాంటిదే, నిరంతరం వృద్ధి చెందటం, మార్పులు చెందటం ఉంటుంది. రిహార్సల్స్ మొదటి క్షణం నుంచి ఆఖరి ప్రదర్శన వరకు నటుడు తన పాత్ర గురించి పరిశోధిస్తూ అనేక ప్రశ్నలు వేస్తూ పాత్రను ఉన్నత శిఖరాలకు చేర్చాలని పనిచేస్తాడు. తరచుగా రంగస్థల ప్రపంచంలో ఈ ఉద్దేశాన్ని మంచిగా సంక్లిప్తంగా ఇలా చెప్పారు. మీరు ముందుకు వెళ్ళకపోతే మీరు వెనక్కి వెళ్ళినట్లే, ఈ మొదటి పాఠం మీద కొన్ని ప్రశ్నలు. 1, మంచి నటులు తన పాత్రలుగా అవుతారు వ్యాఖ్యానించు. 2, నాటక ప్రతిలో పాత్ర గురించి సంపూర్ణంగా వివరించబడి ఉంటుంది వ్యాఖ్యానించు. 3, పాత్ర సృష్టించడంలో ఎక్కువ పనిని దర్శకుడే చేసి వేస్తాడు వ్యాఖ్యానించు. 4, పాత్ర సృష్టి ఉద్వేగంతో ఆరంభమవుతుంది వ్యాఖ్యానించు. 5, పాత్ర సృష్టించడానికి నటునికి ఏ విధమైన వ్యక్తిగత సామర్థ్యము విజ్ఞానము కావలెను. 6, మీ సంబంధాలతో రిలేషన్షిప్ మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోండి. 7, వేరొకరిని పరిశీలించి అబ్జర్వేషన్ చేసి వ్రాయండి. 8, ప్రతి వ్యక్తి ప్రతి పనిలో ప్రతి మాటలో కోరిక వాంట్ ఉంటుంది వివరించము. నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.